హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా బూస్ట్ అప్ ఉంటుందండి. అలాగే నా వీడియో మరికొంతమందికి చేరువ అవటానికి వీలవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిన విషయమే కదా. దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగాను తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, దానివల్ల అంతా మంచే జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవటం, లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడన్గా ఎండిపోవటమో రాలటమో, ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుంది. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చట. నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతూ ఉన్న తులసమ్మను ఆకులు సడన్గా ఎండిపోతే దాని అర్థం ఏమిటంటే ఆ ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్యం పరంగా కీడు జరగబోతుందని అర్థమట. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అతను పడే అవకాశం ఉందని చెబుతారు. తులసమ్మకు ఒకవేళ నీళ్లు పోయకుండా బాగా పచ్చగా ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో ఎలాంటి వారికైనా సంపద బాగా వస్తుందట. ఇక తులసి అమ్మ ఉంచిన కుండీలో దానంతట అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారి పిల్లల కెరియర్ పరంగా మంచి జరుగుతుందట, అనుకున్న లక్ష్యాలు సాధిస్తారట. తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్ళీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలంట. అలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడము, లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడన్గా ఎండిపోవడము, రాలటము, అలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతూ ఉంటుంది. దీంట్లో ఆ ఇంట్లో ఉండేవారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తున్నానండి. నా వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.